భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచం గర్వించే విధంగా ఒక గిరిజన మహిళను భారత ఉన్నతమైనటువంటి స్థానంలో రాష్ట్రపతి స్థానంలో కూర్చున్నటువంటి మన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. అన్ని వర్గాలను ఏకతాటిపై తీసుకొచ్చి ఒకే ప్రజా ఒకే చట్టం ఒకే దేశం అనే నిదానంతో నరేంద్ర మోడీ గారు ముందుకు సాగుతున్నారు. కేవలం కొంతమంది ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కానీ కాంగ్రెస్ కమ్యూనిస్టు టీఆర్ఎస్ పార్టీ వారు ఒక గిరిజన మహిళను ఓటమికి ఎంతో ప్రయత్నాలు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఈరోజు ఒక గిరిజన మహిళ మన దేశ రాష్ట్రపతిగా ఎందుకైందంటే యావత్ భారతదేశ ప్రజలంతా గర్వించదగ్గ విషయం ఏదని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ముర్ము గారికి మద్దతు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. భారత్ మాతాకి జై. 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ఆదివాసీ మహిళ శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ద్రౌపది ముర్ము గారిని అభ్యర్థిగా ప్రకటించిన కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారికి మరియు జాతీయ పార్టీ నాయకత్వానికి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున శిరసవంచి నమస్కరిస్తున్నాం. ఇప్పుడు ప్రతిపక్షాలు కుహానా మేధావులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాల పార్టీ అని దళితుల వ్యతిరేక పార్టీ అని ప్రచారం చేస్తూ వాళ్ళ కుటుంబాలకు మాత్రమే పదవులు ఇచ్చుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే పదవులు పొందుతూ అనుభవిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక మైనార్టీని రాష్ట్రపతిని చేసింది, ఒక దళితుని రాష్ట్రపతిని చేసింది. ఈరోజు ఆదివాసీ బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఒక ఆదివాసీ బిడ్డను దేశంలోనే అత్యున్నత పదవి కింద ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అగ్రమగామిని దూసుకుపోతున్నాం. ఈరోజు నయా భారత్ చూడగలుగుతున్నాం, ఈరోజు అవినీతి రహిత భారత్ చూడగలుగుతున్నాం. ఇలా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ ఎన్ని రకాలుగా కుట్రలు చేసినప్పటికీ కూడా ఒక ఆదివాసీ బిడ్డను ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రయత్నం చేసిన అనుకున్న దానికంటే భారీ మెజార్టీతో ఈరోజు గెలిపించిన ఓటు అందరికీ కూడా శిరస్సు వంచిన మనసుకొస్తున్నాం. జై హింద్ భారత్ మాతాకి జై. ఇప్పుడు కూడా మన స్వాతంత్రం వచ్చిన నుంచి ఎప్పుడు కూడా రాష్ట్రపతి కాలేదు కాబట్టి గిరిజనలకు ఇసలు ఛాన్స్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ఆలోచనతో ఈరోజు గిరిజన బిడ్డ రాష్ట్రపతిగా ఎన్నుకోవడం అన్నది చాలా గర్వకారణం. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ విపక్షాలు మొత్తం ఎంత వ్యతిరేకించినా కానీ వారు వారి నిజ స్వరూపం బయటకు వచ్చింది. ఎందుకంటే ఒక గిరిజన అమ్మాయిని వ్యతిరేకంగా వాళ్ళు కావాలని చెప్పి ఒక వేరే క్యాస్ట్ వాళ్ళను వాళ్ళు ఫార్వర్డ్ చేసి మేము మద్దతు తెలుపుతున్నాం అని చెప్పని మన తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా పూర్తి మద్దతు మేము ఇస్తున్నాం విశ్వసిన గారికి అని చెప్పని భారతీయ రావడం జరిగింది. ఎంత అన్యాయం అని దురదృష్టకరం అని మీరు చెప్పండి. ఆనాడు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మాట తప్పిండు, ఈరోజు దళితులకు కూడా కనీసం అక్కడ మినిస్టర్ల పదవులు కూడా చేయలేకపోయాడు. ఈరోజు ఆయన ప్రగల్భాలు పలుకుతున్నాడు, కేవలం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నాడు. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గమనించి ఈ కేసీఆర్ తగిన బుద్ధి చెప్పాలని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాము. జై హింద్ జై భారత్.